హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు నాయన. మీకే వందనాలు తండ్రి. టీవీ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చచ్చిన వాక్యాన్ని గైకొని ప్రభావ సిద్ధపాటు కలిగి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి పెట్టించాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రేమల దేవుని బిడ్డలారా, మనము ఏమై కలిగి ఉండాలంటే స్వతగా మనము చనిపోవాలన్నమాట. స్వతగా చనిపోవాలంటే మనలో ఉన్న ఆశలు కానీ, ఇంకా ఏ విధమైన లోక సంబంధమైన కానీ, మనము వాటిని తృణీకరించాలా, చచ్చిపోవాలా. కానీ క్రీస్తుకు మనము లొంగిపోవాలన్నమాట. ఎవరికి? క్రీస్తుకి. క్రీస్తే మన సర్వస్వం. క్రీస్తు తప్ప మరి ఎవరు మనకు లేరు. క్రీస్తు తప్ప మనకి ఎవరు ఉన్నారా? ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన తప్ప మనకు ఇంకెవరు లేరు. మనం నిత్య జీవితానికి వెళ్ళాలంటే ఆయన మనకు తోడుండాల. ఆయన మనకు తోడుంటేనే మనము నిత్య జీవం వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేము. అవును కదండి. అపొస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, మొదటి రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం ఏం చెల్లిస్తుందంటే, మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని. ఇక్కడ అపొస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, నేను అన్ని విధాలుగా దేవునితో సాహసం కలిగి ఉన్నాను, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను. మీరు స్థిరపడాల అంటే ఎవరితో స్థిరపడాల? నువ్వు దేవునితో స్థిరపడాల. అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరును ఒకరము ఆదరణ పొందవాలని అంటున్నాడు. అంటే మనము ఒకరికొకరు విశ్వాసంగా మనం ఆయన సన్నిధిలో ఉంటే మనం ఒకరికొకరు ఆదరణ పొందుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క సంఘం ఎలా ఉన్నదంటే, చదువుకుందాం చూడండి, 22వ వచనము, అదే మొదటి అధ్యాయము. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానమని చెప్పుకొని బుద్ధిహీనులైరి, వారు అక్షయుడు దేవుని మహిమను క్షేమగా మనిషి యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. సృష్టిని వారు ఏం చేసిండ్రంటే, దేవుడు సృష్టించిన సృష్టిని వారు కొన్ని జంతువులని ప్రతిమగా మార్చి, వారు దేవుని నుంచి దూరమైపోయి ఆ సృష్టిని ప్రేమిస్తున్నారంట. అపోస్తలైన పౌలు దేవుని గురించి ఇంత బోధించు కూడా, ఇంత తెలిసి ఇంత చెప్పినా కూడా, వారు దేవుని వెంబడించక ఇట్టి అన్యులుగా ఎలా ఉన్నారో అలా కలిగి ఉంటూ, దేవుని నీతి వారు లేకపోయేసరికి అపొస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, ఆదరణ పరచడానికి మనకు ఆదరణ యేసుక్రీస్తు ప్రభువారే. ఒకరికొకరు మనం విశ్వాసం చేత మనము ఆయన యందు ఆదరణ కలిగి ఉందామని అంటున్నాడు అన్నమాట. అవునా? మీరు ఏమై కలిగి ఉండాలంటే, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏం సెలవిస్తుందంటే, దేవునికి కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సేవ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? ఏమి సేవ? సజీవ యాగముగా సమర్పించుకోవడమే నీ సేవ. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పగా ఉన్న 12 మంది శిష్యులు కాలు కడిగిండు ఆయన. అవునా కదండి? అంటే నేనేదో పెద్ద గొప్పవాడిని కాదు అనుకుంటున్నాడు ఆయన. ఆయన పరం నుండి వచ్చినా కూడా శిష్యులకు కాలు కడిగిండంటే అసలు అది ఊహించిన విధంగా ఆ యొక్క పని చేసిండా లేదా? ఎవరన్నా గురువు కాలు పట్టుకుంటారు కానీ, గురువును కడుగుతున్నారు కానీ,
ఇక్కడ గురువుని శిష్యులను అడుగుతున్నాడు. అంటే ఎంత తగ్గించుకోవడం, నేనేం గొప్పవాణ్ణి కాదు, నేను మనిషినే, నేను మనిషినే, మీ వలనే నేను మానవ రూపం ఎత్తి వచ్చినాను, కానీ నేను ఏమై ఉన్నా మీరు కూడా నా వల్లే కలిగి ఉండమని చెప్తున్నాడు. నేను ఎలా కలిగి ఉన్నాను, ఏ రీతిగా ఉన్నాను, ఏ రీతిగా జీవిస్తున్నాను, ఏ రీతిగా నేను జీవిస్తున్నాను, అదే రీతిగా మీరు జీవించండి అంటున్నాడు. ఇక్కడ అపొస్తలైన పౌలు వారు ఎలా ఉన్నారో తెలియదు, ఎందుకంటే ఆ శిష్యులలో అపొస్తలైన పౌలు లేడు. కానీ అపొస్తలకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మనము ఇలా ఉండాలి, ఈ రకంగా కలిగి ఉండాలి, ఇలా ఉంటేనే మనము దేవుని పెనవేసుకుని జీవించినట్టు అనుకొని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి ఉన్నాడన్నమాట. శిష్యులలో ఏ ఒక్కరు నన్ను పోలి ఉండమని చెప్పలేదు, కానీ అపొస్తలైన పౌలు మాత్రం నన్ను పోలి ఉండండి అంటున్నాడు. మీకు చెప్పిన బోధ ఏంది, మీరు చేస్తున్న పని ఏంటిది, సజీవ యాగముగా మీ శరీరాన్ని మీరు సమర్పించుకోండి. అప్పుడు మీరు సమర్పించుకుంటే ఈ సృష్టిలో ఉన్న ఆనందం మీరు పూజించరు, సృష్టికర్తనే మీరు పూజిస్తారు అంటున్నారన్నమాట. సృష్టికర్తనే మీరు పూజిస్తారు. సృష్టికర్తని ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఏమేం బయలుపరుస్తాడో అది నీకు తెలుస్తుంది అన్నమాట అని అంటున్నాడు అన్నమాట. కానీ నువ్వు కేవలం నమ్ముతున్నావే కానీ దేవుని వద్దకు మాత్రం రావటం లేదు. నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉన్నాను అంటున్నావు, కానీ దేవుని వద్దకు రావటం లేదు. నమ్మడం అనేది పై మాట, లోపల నుంచి విశ్వాసం ఉండేది దేవుని యందు విశ్వాసం ఉన్న మాట. అందుకే ఏమంటున్నాడంటే ఆయన, మీరు స్థిరపడవలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అంటే నాలో దేవుని యందు విశ్వాసం ఉంది, మీలో దేవుని యందు విశ్వాసం ఉంది, అనగా మనం ఒక్కరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలను. నీ విశ్వాసంలో దేవుని యందు విశ్వాసం, నా విశ్వాసం దేవుని విశ్వాసంలో మనము ఆదరణ పొందుకుందాం. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే వారు సృష్టికి ప్రేమిస్తున్నారు, సృష్టికర్తను కాదు సృష్టిని ప్రేమిస్తున్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈనాడు అనేక మంది క్రైస్తవ బిడ్డలు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు కానీ దేవుని దగ్గరికి రావటం లేదు. ఏదైనా అపాయం వస్తున్నప్పుడు కానీ ఆ అపాయానికి ఎదిరించడానికి దేవుడు ఉన్నాడులే, దేవుడు ఎదిరిస్తాడులే అనుకుంటాడు. కానీ ఆ అపాయాన్ని ఎదిరించేటప్పుడు దేవుడు నీకు లోపల అంటాడు, హెచ్చరిస్తుంటాడు, అక్కడ పోగాకుంటాడు అన్నా కూడా ఆ అపాయాన్ని దేవుడు ఉన్నాడులే అని ఎదుర్కొని ముందుకెళ్తుంటారు అన్నమాట. ఈ హెచ్చరించే జ్ఞానము, ఈ హెచ్చరించే ఆత్మ ప్రతి ఒక్క బిడ్డకు కలిగి ఉండాలన్నమాట. కలిగి ఉంటేనే నువ్వు అన్ని విధాలుగా ఆయనతో పెనవేసుకోగలవు. అవునా? కొంతమంది అయితే, అంటే కొంతమంది అంటే అక్కడ అమెరికా దేశంలో ఒక స్లోగన్ ఉందన్నమాట, ఏదో క్రిస్మస్ ఈజ్ ఎ సీజన్ అని, క్రైస్ట్ ఈజ్ ఎ రీజన్, క్రిస్మస్ ఈజ్ ఎ సీజన్ అన్నట్టు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కారణ సంభూతుడు, ఆయన ఈ యొక్క క్రిస్మస్ మాసంలోనే వచ్చిండు అని చాలా వరకు చాలామంది ఆ క్రిస్మస్ మాసంలోనే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని తలుచుకుంటారు. కానీ మిగతా ఆ యొక్క సందర్భంలో కానీ మాసంలో కానీ సీజన్లో కానీ తలుచుకోవాలంట. అందుకు ఆ యొక్క భక్తుడు ఏమంటున్నాడంటే, మనం కేవలం డిసెంబర్ నెలలోనే కాదు మనం క్రిస్మస్ చేసుకోవడం, ప్రతిరోజు చేసుకోవాలంటున్నాడు ఆ భక్తుడు. భక్తుడనే కాదు, ప్రతి ఒక్క పౌలు కానీ ఎవరైనా కానీ అనుక్షణమైన పెన వేసుకొని జీవించాలంట. ఇది మనం గమనించాల్సిన విషయం. మనం ఇది గమనించకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఇది అడిగిండు, ఇది చెప్పిండు, అది చేయమని, ఇది అడిగితే ఇది ఇస్తాడని, ఇలా అనేక మంది ఈ వచనం పెట్టుకొని మొదటి యోహాను రాసిన మత్తయి రాసిన పత్రిక 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటే చాలా వరకు చాలామంది క్రైస్తవ బిడ్డలు మనం ప్రభులోకి వచ్చినాము కదా, మళ్ళీ ఈ యొక్క లోక సంబంధం లోకంలో ఉండే వాటిని చూసి
దేవుడా నాకు అది కావాలా, ఇస్తావా లేదా అని దేవుని దగ్గరకు వచ్చి అహోరాత్రులు ప్రార్థన చేసి ఆల్ నైట్లు కూడా ప్రార్థన చేసి కావాలనేసరికి దేవుడు ఇస్తాడు. కానీ అది దేవునికి మహిమ పరంగా ఉంటుందా మహిమ పరంగా ఉండదో తెలియదు. ఆ లోక సంబంధమైంది, ఇతనికి మహిమపరం ఉంటుందా మహిమపరం ఉండదో దేవునికి తెలుసు. కానీ లోకపరమైన ఆ యొక్క వస్తువుని ఈ యొక్క తన బిడ్డ అడిగేసరికి, రోజుకు అడిగేసరికి దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు. అది తీసుకున్నాడు ఏమేది, కొద్ది రోజులు శ్రమలు శోధనలు వస్తుంటాయి. అలాగే వెతుకుడు మీకు దొరుకును, ఏ వెతుకుతారంటే లోక సంబంధమైన వెతుకుతారు. కానీ తట్టుడు మీకు తీయబడును అంటే ఏం తట్టాలంటే ప్రతిదీ ఏది కావాలో అదే నాకు అన్ని విధాలుగా కావాలనుకుంటున్నారు. కానీ దైవికమైనది తెలుసుకోలేక జీవిస్తున్నారన్నమాట. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, మొదటి యోహాను రాసిన సువార్త 2:15 ఏమిస్తున్నాడంటే, ఈ లోకమునైనా లోకం ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకంలో ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ ఈ వచనంలో మత్తయి సువార్త 7:7-8 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు లోక సంబంధం గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ పర సంబంధం గురించి ఆలోచన చేయటం లేదు. ఈ వెతకడం అంటే ఎవరిని అడగాల, దేవుని అడగాల, ఏమడగాల, ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు అడగాల. వెతుకుడి మీకు దొరుకును, ఏం వెతుకుతావు, మర్మాలు, వీటిలో మర్మాలు. నువ్వు ఏదైనా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ మర్మాలు నీకు అన్ని విధాలా బయటికి రావాలనుకుంటుంటే బైబిల్లో వెతకండి. తట్టుడు మీకు తీయబడును, ఏం తట్టాలా, దేవుడు నీలో ఉన్నాడని హృదయం తట్టుకోవాలను. నువ్వు దైవికంలో ఉన్నావా లేదో ఒక్కొక్కసారి నువ్వు తటిస్తింపు చేసుకోవాలా. కింద పడే సమయంలో నువ్వు తెలుసుకోవాలి, నేను కింద పడిపోతున్నానే నాలో దేవుడు లేదు అనుకొని దేవుని తట్టాలి. ఆ రోజు రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ఆకాశం ద్వారాలు తెరిచినాయి. ఈయన చేసిన ఒక గొప్ప పరిచయను దేవుడు హృదయాన్ని తట్టిండన్నమాట. దేవుని హృదయము తట్టిండన్నమాట. ఆకాశంలో ద్వారాలు తెరిచినాయి, తెరవబడింది. ఈయన రాళ్ళు కొట్టి చంపుతున్నారు. అపోస్తలుని కూడా సమ్మతిచ్చిండు చంపేయమని. అతన్ని మోకరించుకుని రాళ్ళతో కొడతామంటే ఈయన ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. తట్టిండు, పరలోక ద్వారాలు తట్టిండు, తెరిచిండు, పోతా ఉన్నాడు. ఎప్పుడు కుడి పాషన ఆశ్రయమైన యేసుక్రీస్తు ప్రభు లేచి నిలబడి ఆహ్వానిస్తున్నాడు. రామని ఎంతగా రూపాంతరం చెంది ఉంటాడు. ఇలా ఒక ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కలిగి ఉండాలని అపోస్తలైన పౌలు ఆశపడుతున్నారు. మీరు స్థిరపడవాలనని, దేంట్లో, దేవుళ్ళు స్థిరపడాలని. అవునా, యేసుక్రీస్తునికి మొదటి స్థానం ఇమ్మంటున్నాడు అంటే మొదటి కాదు, 2వ స్థానమే 3వ స్థానమే సమస్తం ఆయనకి ముందు పెట్టంటున్నాడు. నీకు నీవు చనిపో, దేవుళ్ళు జీవించమంటున్నాడు. అవునా, నీకు నీవు చనిపో, క్రీస్తుకి నువ్వు లొంగిపోమంటున్నాడు. ఏదైనా చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఉంటే వెంటనే క్రీస్తుని అడిగి ఆయన రక్తంతో కడిగేసుకోమంటున్నాడు. కడవరి దినాల్లో మనం ఉన్నాము, చివరి దినాల్లో మనం ఉన్నామని తెలిసి కూడా ఆ చివరి దినం ఎలా ఉంటే మనకేమిలే, మనకు లోకాసరం జీవిస్తే అంతే చాలు అనుకొని కొంతమంది లోకంలో కలిసిపోతున్నారు. దేవుడు ఎంతో బాధపడుతున్నారు. పోని ఈ సంవత్సరం ఒకసారైనా క్రిస్మస్లో ప్రతి ఒక్కరూ ఆ యొక్క సంఘాలకు వస్తున్నప్పుడు ఎక్కడ లేని సందడి ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటారు, ఆ సంఘానికి వెళ్తుంటారు. కానీ క్రిస్మస్ రోజునే సంఘం అంతా నిండి ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడికో ఊర్లో పోయి ఉన్నారు, ఆ యొక్క పల్లెటూరులో ఉన్నవారు, ఇంకెక్కడైనా వచ్చి బంధు బలగం అంతా కూడుకొని ఆ రోజు క్రిస్మస్ ఆచరించుకొని క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. చేసుకున్నాక వారు సంఘంలోకి ఆయన అడుగు పెట్టేసరికి సంఘంలో సేవకుడు ఏం బోధించాలంటే నిత్యత్వం గురించి బోధించాలి. కొంతమంది దైవ బోధకులు నిత్యత్వం గురించి ప్రకటించడం లేదు, అభివృద్ధి గురించి ప్రకటిస్తున్నాడు అంతే. అభివృద్ధి, ఏం అభివృద్ధి, ఆత్మాభివృద్ధ లేకపోతే శరీరపరంగా అభివృద్ధ?
లోక పైన అభివృద్ధి ప్రకటిస్తున్నారు చెప్తున్నారే కానీ ఆత్మ అభివృద్ధి చేసుకుని జీవించడం మాత్రము, మన కోసం క్రీస్తు ఎందుకు పుట్టిండో వాటికి వివరణ ఇవ్వకుండా ఎందుకు పుట్టిండంటే మనకు సమస్తం ఇవ్వడానికి, ఇది ఇవ్వడానికి, అది ఇవ్వడానికి, అది ఇవ్వడానికి ఆయన పుట్టిండు. కానీ ఆయన నీ పాపము నా పాపము క్రయధనం చెల్లించి కొన్నాడు. మనం ఎలా ఉండాలంటే క్రీస్తు కలిగి ఉండాలి. కడవరి దినాల్లో క్రీస్తును పోలి నడవాలా ఈ దినాలని అనేక మంది చెప్పలేకపోతున్నారు. కేవలం ఈ సంవత్సరం ఒక్కసారే కాదు మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడము, మనం ప్రతిదినము దేవుని స్తుతించాలా, ఆరాధించాలా, గణపరచాలా. పాపపు క్రియలు చేయకూడదు, పాపపు పనులు చేయకూడదు, ఇవన్నీ కొంతమంది చెప్పలేకపోతున్నారు. క్రిస్మస్ అంటే ఏదో హంగామా, కొంతమంది మినీ క్రిస్మస్ అని పెట్టుకుంటారు. మినీ అంటే అర్థం ఏమిటంటే సగం క్రిస్మస్, మినీ అంటే సగం క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేషన్ అని పెట్టుకున్న ఒక లెక్క ఉంటుంది కదా, మినీ క్రిస్మస్ పెట్టుకుంటారు. అంటే సగం క్రిస్మస్ అంటే నువ్వు సగం స్తుతిస్తావు అన్నమాట, సగం ఆరాధిస్తావు అనమాట, సగాన్ని గణపరుస్తావు అన్నమాట. పరిపూర్ణం కాదు, అదొక్కే రోజు. మళ్ళీ కొన్ని కొన్ని చోట్ల సెమీ క్రిస్మస్ చేసుకుంటారు, కానీ అంత లోకపరంగా ఉంటుంది, కానీ ఆత్మసరంగా ఉండనే ఉంటుంది. కొంతమంది ఇంకా డ్యాన్సులు, అసలు ఇంకా ఎట్లుంటుంది అంటే ఒక లోకంలో ఉన్న పండగ చేసుకుంటారు చూడు, అట్లా ఉంటుంటుంది. దైవికమైన పండగ అని అనిపించుకోదు, అసలు దైవికమగే ఉండదనిపిస్తుంది. ఎక్కడ నీ నాంబట్టి ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడే దేవుడు ఉంటాడని నా వాస్తవం నిజమే. ముగ్గురు నలుగురు కూర్చున్నప్పుడే దేవునికి అన్ని విధాలుగా భయభక్తులు కలిగి స్తుతిస్తుంటారు, ఆరాధిస్తుంటారు, గణపరుస్తుంటారు. కానీ అనేక మంది వచ్చి కూర్చున్నప్పుడు అసలు ఎలా ఉంటుందంటే అంత లోకమే బబులోన్ సంగమ్మ లెక్క ఉంటుంది. అది క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం, గణపరచడం. ఒక అరగంట పాటలు, ఒక అరగంట స్తుతి ఆరాధన, ఒక గంట మెసేజ్. అవునా, ఒక గంట మెసేజ్. అక్కడ వచ్చేవారు ఎలా ఉండాలంటే పైనుంచి ఒక అభిషేకం వచ్చి వారి పైన నిలబడిపోవాలన్నమాట. అలా ఉండాల, అలా ఉండకుండా అంత లోకసరంగా ఉంటుంది అక్కడ. ఆ మాసం అంతా ఆ రోజుకి అయిపోతుంది, మరుసటి రోజు ఇంక మర్చిపోతారు, అయిపోయా ఇంక దేవుడిని మర్చిపోతారు. ఒక్కరోజు దేవుడు అన్నమాట, ఒక్కరోజు దేవుడు మనకు, ఒక్కరోజు దేవుడే, మిగతా రోజు లేదు. 366 రోజులు లేదు, 65 రోజులలో ఒక్కరోజు, మిగతా రోజులు లేవు. 24 గంటలు ఆయన తలుచుకోమంటున్నాడు దేవుడు. అపోస్తలని పోలేమంటూ 24 గంటలు 24x7 అంటే రోజుకి 24 గంటలు వారాలు. అట్లా 365 66 రోజులు 24 గంటలు అది ఎట్లా కుదురుతుంది గడిపేదానికి? పని చేసుకోవాలా, అది చేసుకోవాలి, దీనికి పోవాలా, దానికి పోవాలా? ఆత్మతో గడపమంటున్నాడు ఆయన. పనికి పో, ఆత్మల నుంచి వెళ్ళు. ఏ పని చేయి, ఆత్మల నుంచి వెళ్ళాడు. ఎటువంటిది, ఇంత చిన్న పాపం కూడా ఉండకూడదు అంటున్నాడు. అలా ఉండగలగం, ఉండగలుగుతాం. ఆయన ఉంటే ఉండగలుగుతాం, ఆయన లేకపోతే ఉండలేము. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ లోకమునైనాను లోకం ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. క్లియర్గా చెప్పిండు. ఈ లోకంలో ఉన్నవైనా నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదంట. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు 100 కోట్లు సంపాదించుకొని పెట్టుకున్నా వేస్టే, వ్యర్థమే, వ్యర్థమే 100 కోట్లు పెట్టుకు. దేవుడు మనలో ఉండాలి. నువ్వు చనిపోతే ఆ 100 కోట్లు ఎంబడం వస్తాయా రావే? నీ ఆత్మ ఎక్కడ పోతుందో నువ్వు పరీక్షించుకోవాలి అప్పుడు. ఎందుకంటే ఆ ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ, ఆ ఆత్మను నువ్వు దేవునిలోకి నడిపిస్తుంటావా లేకపోతే ఆ యొక్క నా లోకానికి నడిపిస్తుంటావా నువ్వే తెలుసుకోవాలి. నీ ఆత్మను నీవు లోకానికి నడిపిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే నీ ఆత్మ ఆడ ఘోషిస్తుంటుంది అన్నమాట, యుగ యుగాల వరకు, తరతరాల వరకు. ఇది మనం గమనించాలి. తరతరాలు యుగ యుగాలు నీ ఆత్మ దేవునితో ఉండి సాహసం కలిగి ఉండాలి. కానీ ఆ యొక్క నరకంలో ఉండాలని ఇష్టపడతావా నీ ఆత్మ? అందుకు ఈ యొక్క భూలోకంలో నువ్వు ఏమై ఉండాలంటే దేవుడు ప్రేమించాలా నిన్ను. దేవుడు నీ ప్రేమ నిన్ను లేకపోతే వ్యర్థమే. దేవుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు యేసుక్రీస్తు వలె పోలి ఉండాలా, యేసుక్రీస్తు వలె నడవాలా, యేసుక్రీస్తుని ప్రేమ చేసుకుని జీవించాలా.
యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ మేము పెళ్లి చేసుకున్నాము, అది ఎట్టా కుదురుతుంది? కొంతమంది ప్రశ్నలు వేసుకుంటారు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక స్త్రీతో నేను ఉండు, ఇంకో స్త్రీతో ఉండగాకు, అవునా కదా? ఆ స్త్రీకి నువ్వు న్యాయం చేయి, ఇంకో స్త్రీతో సాహసం కలిగి ఉండకూడదు కదా. స్త్రీ ఉండాలనే దేవుడు చేసిండు. ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారా లేదా? కానీ వారు ఎందుకు దూరమైనరు? ఆజ్ఞను అతిక్రమించిండ్రు. ఆయన ఏం ఆజ్ఞం ఇచ్చిండు? సులభమైన ఆజ్ఞలు. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించుడి, ఆరాధించుడి, గణపరచుడి. అటువల్లే నీ ఇరుగు పొరుగు వారిని, నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంతే. భారమైన వాగ్దానాలు అవన్నీ, భారమైన ఆజ్ఞలు ఇవేమన్నా కదండి. సులభమైంది. ఈ సులభ వాటిని వెంబడించక, ఈ సులభ వాటిని ప్రేమించక, ఈ సులభ వాటిని గైకొని నడవక, అవునా కదండి? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆదరణ పొందుకోవాలి. ఆదరణ పొందుకోవాలి ఎవరితో? దేవునితో, యేసుక్రీస్తు ప్రభువారితో. అపొస్తలుని పౌలు అదే అంటాడు, వీళ్ళందరూ దేవుని నీతి తెలిసి కూడా మళ్ళా పక్కన సృష్టిని, కర్తను వదిలేసి, సృష్టించిన కర్తను వదిలేసి, సృష్టికర్తను వదిలేసి సృష్టిని ప్రేమిస్తున్నారనుకొని చెప్తున్నాడు. ఈ నెలంతా క్రిస్మస్ మాసమే, నెక్స్ట్ మంత్ అయిపోయారు, పుస్ అంతా ఆరిపోతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్ బో జరిగిందిరా, సూపర్ జరిగిందిరా, సూపర్ స్కిట్లు వేసినాం, సూపర్ డ్యాన్స్లు వేసినాం, సూపర్ అని సూపర్ సూపర్ అంటారు. కానీ అక్కడ దేవునికి మహిమకరంగా ఉందా లేదా మనం ఒకసారి. కేవలం కొత్త గుడ్డలు అయ్యి అన్నీ కొత్త కొత్తగా కనిపిస్తుంటుంది పై శరీరం, లోపల శరీరం, లోపల ఆత్మ కొత్తగుందా పాతగుందా ఒకసారి మనం గమనించాలి. ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మంది మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు. నా డ్రెస్ కానీ వాన్ డ్రెస్ బాగుంది, వాన్ డ్రెస్ కానీ వాన్ డ్రెస్ బాగుంది. డ్రెస్ బాగలేని వాడు ముఖమంతా చిన్నది పెట్టుకుంటాడు, ఫీల్ అయిపోతుంటాడు నాకు లేవే అలాంటి డ్రెస్సులు అని. ఈ యొక్క క్రిస్మస్ పండుగలోనే పెద్ద చిన్న అని ఒక పార్షాలిటీ వస్తుంది. కానీ దేవునికి ఎటువంటి పార్షాలిటీ లేదు. దేవుడు అందరిని ఒకే విధంగా ప్రేమించిండు. దేవుడికి ఏమి కావాలంటే, మీరు క్రిస్మస్ పండగ అని శరీరపరంగా మీరు సంతోషపడుతున్నారు, ఆత్మపరంగా నన్ను సంతోషపరచమంటున్నాడు ఆయన. ఈ క్రిస్మస్ మాసమే కాదు, 365 రోజులు ఆత్మ పండగ చేసుకోమని అంటున్నాడు. ఆత్మ పండగ చేసుకుని జీవిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నీలో ఉంటాను, నీలో ఉంటే నాకు ఆనందం. పరలోక రాజ్యముల పండగ చేసుకున్నాం. దేవాని దేవదూతలు, కోటానుకోతలు, కోట దూతలు ఏం చేస్తున్నారు అక్కడంటే పరలోక రాజ్యంలో? వాళ్ళు రోజు చేసుకుంటున్నారు క్రిస్మస్, రోజు క్రిస్మస్ చేసుకుని అంటున్నారు, రోజు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నాడు. ఈ భూలోకంలో కూడా అలా కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఆయన ఆశపడుతున్నది ఒక్కరోజు కాదు క్రిస్మస్, డైలీ క్రిస్మస్ చేసుకుందాం, డైలీ ఆయనతో పెనవేసుకుని జీవిస్తాం. ఆయనకు అదే సంతోషం. ఆయన మనల్ని సంతోషపరచడానికి పరలోకం నుంచి వచ్చిండు. మళ్ళా మనం ఆయన్ని సంతోషపరచాలా లేదా చెప్పండి. ఆయన సంతోషం మనం పరచాలంటే అనుక్షణం మనం ఆయన పెనవేసుకొని ఆయన స్తుతించాలి, ఆరాధించాలన్నమాట. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకే స్తోత్రాలు నాయన. ఈ క్రిస్మస్ మాసంలో ప్రభా, ప్రతి ఒక్కరినైనా అవి ఇవి అని నూతనంగా చేసుకుంటున్నాం కానీ, సంబరపడుతున్నాం కానీ, మన హృదయంలో ఆ యొక్క సంతోషం, ఆనందకరం, ఆ యొక్క సమాధానకరం మీరు మాలో ఉండారా లేదో మాకు మేము పరీక్షించుకోవాలా తండ్రి ప్రభా. అవును ప్రభా, మీరు మాలో ఉంటే అంతే చాలు నాయన. నిత్యం ప్రభువాళ్ళు మీరు ఉంటే చాలు తండ్రి. మీరు అక్కడ మేము సిద్ధపాటు కలిగి ఉండాలి నాయన. ఒకరోజు కాదు నాయన, 365 రోజులు ప్రభా
24 గంటలు నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి తండ్రి. అనేకసారి నేను పెనం వేసుకొని జీవించాలి. ఇదే తండ్రి నిజమైన క్రిస్మస్. అవును ప్రభు, అలా మాకు కలిగించండి, కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యనామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మైన శ్వాసం సన్నిధి సదాకాలం సకల పరిశుద్ధులకు మనందరికీ తోడుగా నిడువనగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.